23 జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఒక విద్యాంశం ఏంటంటే, అక్కడ జార్ఖండ్లో ఒక మతానికి సంబంధించిన ముస్లిం అనే వ్యక్తికి అనిల్ అన్సారీ అనే ఒక విద్యార్థినిపై కొంత మత పేరుతో దాడి చేయడం జరిగింది. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆ అబ్బాయిని ఇన్సానుగా మతం పేరుతో చెప్పుకుంటూ అనవసరంగా దాడి చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పుడు చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ అబ్బాయి చావుకి భారతదేశంలో అనేక రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ఏంటంటే మతాల పేరుతో హిందూ ముస్లిం అనే బాధలతో అవిడితో ఇవిడితో అనవసరంగా ఇష్టానురాశంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మేము ఈరోజు దానికి నిరసన తెలియజేస్తున్నా. ఏంటంటే రాష్ట్రంలో మొన్నటికి మొన్న కూడా కొంతమంది వాసంగా ఒకటి ఆలోచించాలి, ఏంటంటే మనమందరం హిందూ ముస్లిం సిక్ సికాయి అందరూ బాయే, అందరూ ఒక్కటే. కాబట్టి అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఆ సంఘటనని నిరసిస్తున్నాం మేము. ఇలాంటి సంఘటనలు రాష్ట్రమంతంగా భారతదేశంలో ఎక్కడ కూడా జరగరాదు. ఎలాంటి అక్కడ జార్ఖండ్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎలాంటి దేశంలో ఉన్న ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉంటే ఇలాంటి చర్యలు జరగవు. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఇవి ఇలాంటి దాంట్ల మీద వెంటనే స్పందించాలి. మొన్నటికి మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్లో జరిగిన ఒక 9 నెలల చిన్నారిపై కూడా వ్యభిచారం చేసి ఒక దుండగుడు వ్యభిచారం చేసి చంపడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తిని జైళ్ళల్లో పెట్టి అనవసరంగా తిండి పెట్టి వాణ్ణి మేపుతున్నారు తప్ప, అలాంటి వ్యక్తులని వెంటనే ఉరిశిక్ష లేకపోతే రోడ్లపైన తెచ్చి ఎంక్వార్టర్ చేసి ఇలాంటి వ్యక్తులని చంపేయాలి. ఎందుకంటే అసలు వ్యక్తులు భూమి మీద ఉండి కూడా వాళ్ళతో ఎలాంటి ప్రభావం లేదు, వాళ్ళతో ఎలాంటి ఉపయోగం లేదు. అసలు దుండగులని వెంటనే ఉరి తీయాలి. మొన్న కూడా ఆ చిన్నారి పైన కూడా తాండూరులో కొంతమంది చాలామంది ర్యాలీ తీయడం జరిగింది. ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్క సోదరులు కూడా ఆ ర్యాలీ కూడా తీయడం జరిగింది. కాబట్టి దీనికి అందరం అనుకూలంగా ఉండాలి. ఇలాంటివి ఎవరు కానీ ప్రోత్సహించరాదు. ఇలాంటివి అందరం వ్యతిరేకించి మన దేశం భారతదేశంలో అందరం భారతదేశం ఇదే వన్ ఆఫ్ ద సెక్యులర్ కంట్రీ. కాబట్టి మనం అందరం సెక్యులర్గా ఉందాం, అందరం కలిసిమెలిసి ఉందాం. జై హింద్, జై భారత్.